నా అంతట నేనుగా పెట్టుకున్న ప్రోగ్రాం. చింతగాని మండలం ఎలా బాగుపడేది? మరి దళిత బిడ్డలు మళ్ళీ ఎందుకు కాంగ్రెస్ కుద్దానండి మీరు ఓటు? ఈ పట్టిలేని బట్టి విక్రమార్క ఓటేస్తే మీకు వచ్చేదేంది? పట్టి లేనటువంటి పట్టించుకొని బట్టి విక్రమార్క మనకు చేసేదేంది? ఆయన నియోజకవర్గానికి 6 నెలల కొనాడు వస్తాడు, చుట్టపు చూపుకు వచ్చే మనిషి అంతే కదా. నేను వాస్తవం చెప్తా ఉన్నా, ఏం బామ్ముకుంటారు మీరు? ఇక కొత్త డ్రామాలు మొదలుపెట్టినప్పుడు కాంగ్రెస్ వాళ్ళు, కాంగ్రెస్లో ఎలా డజన్ మంది ముఖ్యమంత్రులు ఉన్నారు, వాడు గెలిచేది లేదన్నా సచ్చేది లేదు. కాంగ్రెస్ పార్టీ నేను మీకు గ్యారంటీ చెప్తున్నా, మళ్ళా గదే 20 సీట్లు, 20 లోపే. ఇంకా ఇలా మధుర పర్యటనతోని నేను 70వ నియోజకవర్గానికి వచ్చిన ఇలా నా ఎన్నికల పర్యటనలో భాగంగా, అంటే నిన్నటి వరకు 69 అయ్యాయి, ఇలా 70వ నియోజకవర్గంలో నేను మాట్లాడుతూ ఉన్నా. నేను వెళ్ళాల్సిన ఇంకా 30 మాత్రమే ఉన్నాయి. నేను ఆయనతో 30 పోతే ఇంకా ఊడ్చుకపోతుంది కాంగ్రెస్. నేను ఎట్ల పోతున్నాను అట్లా ఊడ్చుకొని పోతా ఉన్నది. ఏం లేదంతా వాటిదే డంబాచారం. ఏమీ లేదు, మంచిగా బ్రహ్మాండంగా అద్భుతమైన మెజార్టీతోని పాత మెజార్టీ కనుక 2 సీట్లు పెంచుకొని బీఆర్ఎస్ గవర్నమెంటే వస్తూ ఉంది. అందులో మీకు ఏం అనుమానం అవసరం లేదు. మీరు కమల్ రాజును గెలిపించుకుంటే మీకు లాభం జరుగుతుంది, కానీ ఈ బట్టి విక్రమార్కతో వచ్చేది ఏంది పోయేది ఏంది? వాటికనే మిమ్మల్ని మాయా మచ్చింద్ర చేసి నాకు ముఖ్యమంత్రి, నేను ముఖ్యమంత్రి ఎక్కడ నాకు అర్థం కాదు. ఇంకా పార్టీ గెలితేనా ఎక్కడ ముఖ్యమంత్రి, ఏం కథ? అదంతా అయ్యే పని కాదు. ఈసారి నేను మధురతో పంచాయతీ పెట్టుకుంటానని నేను మనవి చేస్తా ఉన్నా. ముఖ్యంగా దళిత వర్గం ఒక్క ఓటు కూడా బట్టి విక్రమార్క పడదు నేను చెప్తా ఉన్నా. 50 ఏళ్ళ కాంగ్రెస్లో దళితులను ఓటు బ్యాంకుగా వాడుకున్నారు తప్ప ఒక్క పనిచేసి. ఎవరో వస్తారు ఏదో చేస్తారు అని ఎందుకు ఎదురు చూస్తావు? రా, నీ ఊర్లో ఉన్న సమస్యలని నువ్వే పరిష్కరించు. నీ ఇల్లే కాదు, నీ ఊరు కూడా నీదే. ఇప్పటి వరకు మీపై ఎన్నో దాడులు దౌర్జన్యాలు జరిగినా చూస్తూ ఉన్నారు. మీ చుట్టూ జరిగే అన్యాయాన్ని వీడియో తీసి ఈ క్రింద ఉన్న నంబర్ కి పంపించండి. మీ ఊర్లో జరిగే వింతలు, విశేషాలు మరియు మీలో కానీ మీ చుట్టుపక్క వాళ్ళలో కానీ ఏదైనా స్పెషల్ టాలెంట్ ఉన్నా కూడా మమ్మల్ని సంప్రదించండి. ఈ ప్రపంచానికి హిట్ టీవీ మిమ్మల్ని పరిచయం చేస్తోంది. హిట్ టీవీ, ఇది సామాన్యుడు టీవీ.